గంజాయిని ఇలాక్ కూడా తరలించచ్చా అని విస్తుగొలిపే బ్రేకింగ్ న్యూస్ ఇది. అవును, సినిమాల్లో చూస్తుంటాం కానీ నిజంగా ఇలా జరుగుతుందా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. పుష్ప సినిమా తరహాలు గంజాయిని తరలిస్తున్న విజువల్స్ను మీరు చూస్తున్నారు. దీన్ని చాకచక్యంగా పట్టుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. కీలక ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అశ్వారావుపేటలో పనసకాయలు ఆటోలో, అంటే పనసకాయల ఆటోలో, దాంతోపాటు భద్రాచలంలో వుడ్ షీట్స్ వెహికల్లో, అశ్వాపురంలో ఒక ప్రైవేటు బస్సు కింది భాగంలో అమర్చి గంజాయిని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. 4 బాక్సెస్లు, స్మగ్లర్ల ఆట కట్టించారు పోలీసులు. ఒకే రోజు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. 2,60,00,000 విలువైన 1 టన్ను, దాదాపుగా 1 టన్ను, అంటే 1,000 కేజీలకు పైగా, 1,035 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంటారని అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో ఈ గంజాయి తరలింపు జరుగుతోందో, ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి హైదరాబాద్కు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. గంజాయి రవాణా అడ్డగింతలో చాకచక్యంగా వ్యవహరించారు ఎస్ఐలు విజయలక్ష్మి, శ్రీనివాస్, తిరుపతి. వీళ్ళని అభినందిస్తున్నారు పోలీసు బాసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్లో మీరు చూడొచ్చు, అది సాధారణంగా బయట నుంచి చూస్తే ఏదో పనసకాయల ఆటో ఏమో అనుకుంటాం, కానీ అది దాంట్లో గంజాయి ఉందనే విషయం తెలుసా? దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. మరో బాక్స్లో మీరు చూస్తున్నారు ప్రైవేటు బస్సు కింది భాగంలో గంజాయి. ఇన్ఫ్యాక్ట్ ఎవరు అనుకుంటాం అంటే ప్రైవేట్ బస్సులో వెళ్తున్నప్పుడు అక్కడ ఏవో సామాన్లు ఉన్నాయేమో అనుకుంటాం ప్రైవేట్ బస్సులో ఉన్నప్పుడు. సాధారణంగా మీరు కనుక మీరు నేను ఎవరైనా ప్రయాణం చేస్తుంటాం కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ బస్సులో, కానీ ఒక్కసారి ఆలోచించండి, పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఆ బస్సులో గంజాయి పట్టుబడిందంటే ఒక ఇంత షాక్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మరో బాక్స్లో మీరు చూస్తున్నారు, అది వుడ్, అంటే వుడ్ బాక్స్కి సంబంధించి, వుడ్ షీట్స్కి సంబంధించి వెహికల్ మీరు చూస్తున్నారు. ఆ వుడ్ షీట్స్ వెహికల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాటిని చెక్ చేస్తే గంజాయి స్వాధీనమైంది. మొత్తం 1 టన్ను, అంటే 1,035 కిలోల గంజాయి స్వాధీనమైనట్టుగా తెలుస్తోంది. విజువల్స్ను మీరు చూస్తున్నారు, పనసకాయల ఆటోలో గంజాయిని తరలిస్తున్న విజువల్స్. మరోపక్క ప్రైవేటు బస్సు కింది భాగంలో గంజాయిని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరో బాక్సులు వుడ్ షీట్స్ వెహికల్లో గంజాయిని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, పోలీసులకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది, ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారని చెప్పి పోలీసులు చెప్తున్నారు, ఇంకా ఎంత మొత్తంలో ఉండొచ్చు అని చెప్పి అనుమానిస్తున్నారు, దీనికి సంబంధించి అక్కడ చెకింగ్ ఏ విధంగా జరిగింది, పోలీసులు ఏమన్నారు ఉదయ్? ఏ సచిన్, వినూత్న మార్గాల్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ సరిహద్దు ప్రాంతం నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నటువంటి కీలక ముఠాను నిన్న పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సరిగ్గా అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్నటువంటి అశ్వారావుపేట, భద్రాచలం, అశ్వాపురం ఈ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఆకస్మిక దాడులు తనిఖీలు అయితే నిర్వహించారని చెప్పుకోవాలి. సరిగ్గా కొన్ని ప్రాంతాల్లో చాలా కీలకమైనటువంటి హాట్స్పాట్స్ వద్ద పోలీసులు నిర్వహించినటువంటి వాహన తనిఖీల్లో ఈ గుట్టంతా కూడా బయటపడలేదని మనకి తాజాగా సమాచారం అవుతుంది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ఈ అంశాన్ని చాలా దగ్గరగా ఉండి పరిశీలన జరిపారు. పూర్తిగా ముందస్తు విశ్వసనీయ సమాచారం ప్రకారమే పూర్తిగా పక్క ఆధారాలతో ప్రమాణికాలతో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లయితే మనకి తాజాగా సమాచారం ఉంటుంది. మొత్తంగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ప్రధానంగా మల్కాన్గిరి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గంజాయి అక్కడ పంట సాగు చేస్తుంటారు. సో అక్కడ నుంచి కేవలం 3,000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసి హైదరాబాద్ మహానగరాల వంటి నగరాల్లో 30,000కు పైగా 1 కేజీ గంజాయిని విక్రయిస్తూ పెద్ద మొత్తున కోట్ల రూపాయలు ఆర్జిస్తూ మత్తు పదార్థాల రవాణాకు చాలా కీలకంగా కొంతమంది ముఠా వ్యవహరిస్తున్నారన్న సమాచారంతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో అశ్వారావుపేట, భద్రాచలం, అశ్వాపురం 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో అటు ఎస్ఐలు చాలా కీలకంగా చాకచక్యంగా వ్యవహరించి దాదాపు కీలక ముఠాను అయితే అదుపులోకి తీసుకున్నారు. అందులో దాదాపు మొత్తం 1,035 కిలోల భారీ గంజాయిని అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే నిజానికి అంత ఆషామాషిగా ఈ గంజాయి రవాణా సాగట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం నుంచి తెలంగాణకు, అటు హైదరాబాద్కు, అదేవిధంగా బెంగళూరుకు, చెన్నై, బాంబే వంటి మహానగరాలకు పెద్ద ఎత్తున గంజాయి ప్రతినిత్యం కూడా రవాణా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల కళ్ళువప్పి వినూత్న మార్గాల ద్వారా అటు గంజాయి స్మగ్లర్లు పెద్ద ఎత్తున గంజాయి రవాణాకు పాల్పడుతూ అటు పోలీసులకు సవాల్ అయితే విసురుతున్నారు. కానీ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ను మరింత పెంచుకుంటూ అటు తెలంగాణ ఆంటీ నార్కోటిక్ డ్రగ్స్ అథారిటీస్ తో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పక్కా విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తూ
చేస్తూ గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించే ప్రయత్నం ప్రస్తుతం తెలంగాణ పోలీసు చేస్తుందని చెప్పుకో. అందులో భాగంగానే నిర్వహించినటువంటి తనిఖీలో దాదాపు 3 చోట్ల 1035 కిలోల భారీ గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ స్వాధీనం చేసుకున్న గంజాయి అంతా కూడా చాలా పక్కా ప్రణాళికతో పకడ్బందీగా ఒక చోట పనసకాయల చోట అంటే పనసకాయల రవాణా మాటున పెద్ద ఎత్తున గంజాయి నిల్వలు చేస్తున్నటువంటి ముఠాను అశ్వారావుపేటలో స్వాధీనం చేసుకుంటే, భద్రాచలంలో ఎస్ఐ విజయలక్ష్మి నిర్వహించినటువంటి తనిఖీలో వుడ్ షీట్స్ మాటున గంజాయి ప్యాకెట్లను దాదాపు 350 కేజీల పైగా గంజాయి నిల్వలను కూడా భద్రాచలంలో స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అశ్వాపురంలో ఓ ప్రైవేట్ బస్సు కింది భాగంలో సపరేట్ గా గంజాయి తరలింపు కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి భాగాలను అమర్చి ఆ భాగాల్లో గంజాయి ప్యాకెట్లను అమర్చి తద్వారా రవాణా చేయడం, ఇలా అనేక విధాలుగా వినూత్న మార్గాల ద్వారా గంజాయి రవాణా సాగించినటువంటి ముఠానైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు కొంతమందిపై కీలకమైనటువంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తే మరికొంతమంది పరారీలో ఉన్నట్లయితే పోలీసు నుంచి మనకి సమాచారం అవుతుంది. అయితే ప్రధానంగా గంజాయి ఉత్పత్తి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ చాలా పకడ్బందీగా చర్యలు తీసుకు. మరోవైపు సరిహద్దు ప్రాంతంలో నిరంతరమైనటువంటి నిఘా పర్యవేక్షణ ద్వారానే గంజాయి మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం తెలంగాణ పోలీస్ శాఖ అయితే చేస్తుంది. ఇటీవల ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ అంశంపై చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కూడా పూర్తి స్థాయి అధికారులు ఇస్తూ వస్తున్నారు. సో జిల్లా ఎస్పీలు ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాల్లోనే పూర్తి స్థాయిలో ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీలు చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సో అదే అంశాన్ని ప్రస్తుతం పోలీసులు కూడా పాటిస్తున్నారని చెప్పుకోవాలి. అటు ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో నిరంతర నిఘా పర్యవేక్షణ మధ్య ఎక్కడ కూడా గంజాయి రాష్ట్రంలోకి ఎంటర్ కానియకుండా పూర్తి స్థాయిలో సరిహద్దు జిల్లా ఎస్పీలతో పాటు క్షేత్రస్థాయి పోలీసు సిబ్బంది అయితే విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఒక్కరోజే 1035 కిలోల భారీ గంజాయి నిల్వలను అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధానంగా ఇదంతా కూడా హైదరాబాద్ కేంద్రంగానే తరలించేందుకు అటు గంజాయి స్మగ్లర్లు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారనేది చాలా స్పష్టంగా విచారణలో కూడా తేట తెల్లమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లోని మూసాపేటతో పాటు పలు ప్రాంతాలకు ఏఓబి నుంచి గంజాయిని తీసుకొచ్చి అక్కడ నిల్వ ఉంచడం, అక్కడి నుంచి ఇతర మహానగరాలకు తరలించడం అనేది చాలా పెద్ద ఎత్తున పరిపాటిగా మారింది అనేది అటు ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ తెలుస్తుంది సచిన్. రైట్ రైట్ ఉదయం జిల్లా పోలీసులు కీలక ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అశ్వరావుపేటలో పనసకాయల ఆటోలో, భద్రాచలంలో వుడ్ షీట్స్ వెహికల్లో, అశ్వాపురంలో ఓ ప్రైవేటు బస్సు కింది భాగంలో అమర్చి గంజాయిని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. స్మగ్లర్ల ఆట కట్టించారు పోలీసులు. ఒకే రోజు ముమ్మర తనిఖీలు చేశారు. 2 కోట్ల 60 లక్షల విలువైన 1035 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుంచి హైదరాబాద్ కు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. గంజాయి రవాణా అడ్డగింతలో చాకచక్యంగా వ్యవహరించారు ఎస్ఐలు విజయలక్ష్మి, శ్రీనివాస్, తిరుపతి.